కుటుంబ సభ్యుల కోసం సంపద పోగేసుకోవడం తప్ప కేసీఆర్ కు ఎలాంటి ఆలోచన లేదని కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ విమర్శించారు. ప్రజల సంక్షేమాన్ని గాలికొదిలేసిన భారాస పాలనకు అంతం పలికే సమయం వచ్చిందని పునరుద్ఘాటించారు. అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా పనిచేసే కాంగ్రెస్ ని భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రియాంక కోరారు. రెండు రోజుల పర్యటన కోసం రాష్ట్రానికి వచ్చిన కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సుడిగాలి పర్యటన చేశారు. ఖమ్మం, పాలేరు, సత్తుపల్లి నియోజకవర్గంలో రోడ్ షోలో పాల్గొన్న ఆమె భారాస సర్కార్పై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఏం లక్ష్యంతో అయితే కాంగ్రెస్ పార్టీ తెలంగాణను ఇచ్చిందో ఆ లక్ష్యం నెరవేరలేదని గుర్తుచేశారు. భారాస పాలనలో అన్ని వర్గాలు తీవ్రంగా నష్టపోయాయని ప్రియాంక గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు. हम ऐसी सरकार बनाना चाहते हैं जो किसानों की मदद करे ताकि किसानों के कर्ज माफ हो और किसान आगे बढ़े. हम एक सच्ची सरकार बनाना चाहते हैं जो आपके लिए काम करे, बातें कम करे और आपके लिए काम ज्यादा करे. आप जब कांग्रेस के उम्मीदवार को यहाँ से जिताएंगे, भारी से भारी बहुमत से जिताना ताकि ऐसी सरकार यहाँ पे 5 सालों के लिए चले. ఎన్నికల్లో ప్రజలకిచ్చిన హామీలు అమలు చేయటంలో భారాస సర్కార్ తీవ్రంగా వైఫల్యం చెందిందని కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ విమర్శించారు. దేశంలో ప్రజలే నాయకులన్న ప్రియాంక జనం కంటే అతీతులు అన్నట్లుగా కేసీఆర్, మోదీ వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ప్రశ్నపత్రాల లీకేజీ వల్ల నిరుద్యోగులు ఇబ్బందులు పడుతున్నారన్న ఆమె ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాటం చేసిన విద్యార్థుల భవిష్యత్ ఏంటని ప్రశ్నించారు. పేపర్ లీక్ హోతా హై, పేపర్ మే భ్రష్టాచార్ హోతా హై, ఏక్ నౌజవాన్ బచ్చే కీ ఆశాయే టూట్తీ హై, జబ్ ఉస్కా దిల్ టూట్తా హై, తో ఇస్సే బడా దుఖ్ కోయి మాతా పితా నహీ సహ్ సక్తే. యే దేఖ్ కర్ కీ తెలంగాణా మే ఆజ్ 10 साल बाद लाखों नौजवान बेरोजगार हैं, उनके बच्चों ने जान दी ताकि आपका सपना साकार हो, ताकि आपके लिए रोजगार बने, ताकि तेलंगाना का नौजवान अपने पैरों पे खड़े होकर अपना भविष्य अपने हाथों में ले पाए. భారాస పాలనలో అవినీతి పెరిగిందని ఆరోపించిన ప్రియాంక గాంధీ ప్రత్యేక రాష్ట్రంలో కేవలం కేసీఆర్ కుటుంబ సభ్యులు మాత్రమే బాగుపడ్డారని ధ్వజమెత్తారు. భారాస నేతలకు 100 ఎకరాల్లో ఫామ్ హౌస్లు ఉన్నాయన్న ప్రియాంక వారు ప్రజల గురించి పట్టించుకోవటం ఎప్పుడో మానేశారని విమర్శించారు. आपको छोटा काम चाहिए, आप कहीं जाते हैं आपसे घूस मांगी जाती है, कमीशन मांगा जाता है. पीआरएस के नेताओं के बड़े बड़े महल हैं, बड़े बड़े फार्म हाउस हैं जिनमें से वो निकलते ही नहीं है, आपके बीच चलते ही नहीं है. इनकी नीतियां ठीक नहीं है और इनकी नीयत भी ठीक नहीं है. 10 सालों से आप केसीआर जी की सरकार देख रहे हैं, आपने उनकी नीयत पहचानी है कि नहीं? किसी भी हालत में सत्ता में रहना है, सत्ता में रहकर अपने लिए, अपने परिवार के लिए, अपने नेताओं के लिए जितनी संपत्ति इकट्ठी कर सकते हैं उतनी करनी है. जनता को तभी याद करना है जब चुनाव आता है. जब चुनाव आता है तो जो स्कीम जनवरी में होनी चाहिए उसको एडवांस में अभी से देना शुरू. సబ్బండ వర్గాల సంక్షేమమే లక్ష్యంగా ప్రకటించిన 6 గ్యారంటీలను తప్పకుండా అమలు చేస్తామని ప్రియాంక గాంధీ పునరుద్ఘాటించారు.